పోర్ట్ఫోలియోలు మన కళ్యాణ్ గారి చేతిలోనే ఉన్నాయి. గ్రామాలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఆశతో చూస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ఆడపడుచులందరూ ఆశతో చూస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మనకి చాలా మేలు జరుగుద్దని ఒక ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు, ఇదివరకు ప్రభుత్వం 4 నెలలకో సంవత్సరానికో 200 రూపాయలు పెంచడం, పెంచినది ఉపయోగకరంగా లేకపోవడం, మరి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు 3వ సంతకంగా 1000 రూపాయలు కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బందుల్లో పెంచడం అంటే పేదవాళ్ళ మీద ఎంత అభిమానం ఉందన్నది మనం తెలుసుకోవాలి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు జాయింట్ ప్రాపర్టీస్ మీద చాలామందికి పెన్షన్లు రావట్లేదు. రెండవది, భర్త డైవర్స్ ఇవ్వకుండా కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో 100 మంది పైన ఉన్నారు నా దృష్టిలో. వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంచేతంటే భర్త రావట్లేదు, సర్టిఫికేట్ ఇవ్వడం కుదరట్లేదు, ఒంటరి మహిళలు ఇదివరకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం గారిని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నిటికంటే దారుణం ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే కరెంటు బిల్లు 30వ తారీఖు నాడు తీసుకోవాలి స్లాబ్ ఉన్నప్పుడు. ఆ కరెంటు బిల్ని ఫస్ట్ వీక్ 10వ తారీఖు తీసుకోవడం వల్ల స్లాబ్ లెవెల్ దాటిందని చెప్పి చాలామందికి పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది. ఆ కరెంటు బిల్స్ కూడా మన గౌరవ కలెక్టర్ గారు 1వ తారీఖు ముందు తీసుకోవడం వలన ఎలిజిబిలిటీ మిస్ అవ్వకుండా ఉంటున్నారు. ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుందని చెప్పి ఫస్ట్ వీక్ 7-8 తారీఖు తీసుకోవడం వలన వాళ్ళు స్లాబ్ లెవెల్ నుంచి జంప్ అయ్యి ఎలిజిబిలిటీ పోతున్నారు. ఎలిజిబిలిటీ పోయాక ఆ కరెంటు బిల్ని సరి చేయమంటే కరెంటు ఆఫీసులో నుంచి 6 నెలలు పడుతుంది. మళ్ళీ ఇది ఆన్లైన్లో లైన్ పెట్టేసరికి 1 సంవత్సరం వరకు నష్టపోతూ ఉన్నాడు. దీని మీద ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, దీని మీద ఒకటి దృష్టి పెట్టడం. అదేవిధంగా అసెస్మెంట్లు, ఇల్లు అసెస్మెంట్లు విపరీతంగా టీపీఓకి ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్తున్నారు. తప్పితే ఒక థంబ్ రూల్ లేదు, ఇంత స్క్వేర్ ఫీట్కి వేయాలి, ఇంత ఏజ్ హౌస్ ఉంటే వేయాలని చెప్పి ఆలోచన అన్నది లోపించింది 5 సంవత్సరాల్లో కూడా. అలా కూడా పెన్షన్లు నష్టపోతున్నారు. అలాగే సదరన్ క్యాంప్ ఒకటి మరి ఇక్కడ లోకల్గా పెట్టాలి, సదరన్ క్యాంప్ కూడా లేక ఇబ్బందికారి పరిస్థితుల్లో పెడుతున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్స్. అంచేత ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఆశతో నియోజకవర్గం ఉంది. మరి సార్ 3 రోజుల్లో కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెన్షనర్స్లో ప్రాబ్లం ఉంటే ఒక టీము రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ని ఒక టీం వేసి ఆ ప్రాబ్లం అదే రోజు సార్ట్ అవుట్ అయ్యేలాగా ఉండాలి. లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ తిప్పి అక్కడి నుంచి ఇక్కడ తిప్పి వాళ్ళు కూలి పని మానుకుని వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి పెన్షనర్స్కి మేలు చేయాలని చెప్పి అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ కృష్ణంరాజు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.